మరిపడులోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో పదవ తరగతి విద్యార్థులకు సరస్వతి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి సహాయ సాంఘిక సంక్షేమ అధికారిని ఆదిలక్ష్మి పాల్గొని జరగబోయే పదవ తరగతి పరీక్షలపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు కంపసముద్రం సంక్షేమ అధికారి అంకయ్య తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన విద్యా సామగ్రిని విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ అధికారులు మహమ్మద్ అలీ, సూర్యకుమారి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పేరుకే ఆదిలక్ష్మి అండి. ఉదయగిరి సహాయ సాంఘిక సంక్షేమ అధికారిని. మరిపాడు హాస్టల్స్ కూడా మా ఉదయగిరి పరిధిలో కలిసి ఉన్నాయి. ఇప్పుడు మరిపాడు బాయ్స్ హాస్టల్, మరిపాడు గర్ల్స్ హాస్టల్, కంపసముద్రము ఈ మండల మరిపాడు మండలంలోని హాస్టల్స్ వచ్చున్నాయి. ఈరోజు గర్ల్స్ హాస్టల్లో సరస్వతి పూజ జరిగింది. రేపు 3వ తారీఖు నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వాళ్ళకి ప్యాడ్స్, పెన్స్, పెన్సిల్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి నేను వచ్చి ఉన్నాను సార్. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.